ఫ్రెండ్స్ ఈ మూవీ విషయానికి వస్తే పూర్తిగా డిఫరెన్స్ అనే చెప్పాలి. అండ్ కోవెనెంట్ అనే వన్ ఒక మిషన్ వేరే గ్రహం మీద నివసించడానికి వెళ్తున్నారు. అండ్ ఈ మిషన్ పేరు ఏంచి కోవెనెంట్. అండ్ డిసెంబర్ 5, 2014 అండ్ కార్గోలో 2000 మంది కాలనీస్ అండ్ 1,140 మంది మైబర్స్ అండ్ డెస్టినేషన్ ఆర్గస్ 6 అనే గ్రహంలో వీళ్ళు వాతావరణాన్ని భూమిలాంటి వాతావరణాన్ని కనుక్కుంటారు. ఈ భూమిలాంటి వాతావరణాన్ని ఉన్న గ్రహంలో నివసించడానికి ఈ కాలనీస్ని అండ్ మైబర్స్ని తీసుకొని వెళ్తారు. కానీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యాక్షన్ హరిబాబు. ఫ్రెండ్స్, పోయినసారి మనం ప్రమోతియస్ మూవీ గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేసాం అండ్ తెలుసుకున్నాం. అండ్ ఇప్పుడు ప్రమోతియస్ తర్వాత అండ్ ఏలియన్ కోవెనెంట్ మూవీ గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఫ్రెండ్స్, ఈ మూవీని నేను షార్ట్కట్లో చెప్పబోతున్నాను. మీరు మూవీ ఎవరైనా చూడకపోతే ఈ వీడియో చూడకండి. మూవీ చూసిన తర్వాత ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇందులోనూ ప్రతి ఒక్క పాయింట్ మీకు విడదీసి చెప్తాను. ఈ స్పేస్ షిప్లో చాలామంది ఉన్నారు కాబట్టి స్పేస్ షిప్ ఆర్గస్ 6 అనే గ్రహానికి వెళ్ళడానికి 7 ఇయర్స్ 4 మంత్స్ పడుతుంది. సడన్గా ఒక దగ్గరలో ఒక నక్షత్రం, కొత్త నక్షత్రం పుట్టడం వల్ల ఈ స్పేస్ షిప్కి చాలా వరకు డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ని పోర్చడానికి స్పేస్లోకి ఒకరు వెళ్ళాల్సి ఉంది. అలాగే స్పేస్లోకి వెళ్ళగానే ఒక హెల్మెట్లో సిగ్నల్ బలంగా ఒకరికి తాకుతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందనేది మదర్ని అడిగి తెలుసుకుంటారు. ఆ సిగ్నల్ ఎవరిది కాదు, పక్క ఉన్న గ్రహం నుంచి ఆ సిగ్నల్ వస్తుంది. అది ఏంటి, ఒక పాట సౌండ్ లాంటిది ఆ సిగ్నల్ వచ్చి దాన్ని ట్రాక్ చేస్తారు. ట్రాక్ చేస్తే అది పక్కనే ఉన్న ఒక గ్రహం నుంచి వచ్చిందని కనుక్కుంటారు. ఆ గ్రహానికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందని మదర్ని అడుగుతారు. అప్పుడు మదర్ ఆ గ్రహానికి వెళ్ళడానికి 6 మంత్స్లోనే వెళ్ళిపోవచ్చని మదర్ వాళ్ళకి చెప్తుంది. ఓకే, మనం అందరం ఆర్గస్ 6 కాకుండా ఆ గ్రహానికి వెళ్దాం. ఆ గ్రహంలో కూడా వాతావరణం, అన్నీ వాటర్ అన్నీ ఉన్నాయని వీళ్ళు తెలుసుకుంటారు. కానీ ఆ గ్రహంలో ఏముందో వీళ్ళకి తెలియదు. కానీ అలా తెలియనప్పుడు ఎలా వెళ్తావు అని కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. కానీ కెప్టెన్ వినడు. మనం ఆ గ్రహం వరకే వెళ్తున్నాం, ఇది నా ఆజ్ఞ, మీరు ఎవరో అడ్డు చెప్పడానికి వీలు లేదని అంటాడు. అప్పుడు ఆ క్రూ మెంబర్స్ అందరూ ఆ గ్రహంలోకి వెళ్ళడానికి, కొంతమంది ఆ గ్రహాన్ని చెక్ చేయడానికి మొత్తం కెప్టెన్తో సహా 5 క్రూ మెంబర్స్ ఆ గ్రహంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందో అని తెలుసుకోవడానికి చాలా పరిశోధనలు చేస్తారు. అప్పుడే వాళ్ళకు విషయం తెలుస్తుంది, ఈ గ్రహంలో ఎవరూ లేరు, ఇది ఒక నిర్జీవన గ్రహం. కానీ ఆ గ్రహంలో ఒక క్రిమి ఉంది. ఎవరైనా మాసం కనిపిస్తే ఆ క్రిమి వాళ్ళని వదలదు. ఆ సిగ్నల్ ఎవరు పంపించారని ఓరా తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆ గ్రహంలో ఒక జీవి ఉండదు, ఎవరూ ఉండరు, అసలు మొక్కలు తప్ప గ్రహంలో ఏవీ ఉండవు. అప్పుడే ఒక బౌల్ దాటి ఒక కాలికి తగులుతుంది. ఆ బౌల్లో ఒక డిఎన్ఏ లాంటిది ఉంటుంది. ఆ డిఎన్ఏ వల్ల ఒక మనిషి ఇన్ఫెక్ట్ అవుతాడు. అదే డిఎన్ఏ వేరే మనిషికి కూడా తగిలి అతను కూడా ఇన్ఫెక్ట్ అవుతాడు. ఆ ఇద్దరు ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల ఆ జీవి ఏం చేస్తుందంటే, ఈ ఇతర డిఎన్ఏలు మనుషుల డిఎన్ఏలో ఈజీగా ఆ జీవి కలిసిపోతుంది. కానీ తన సంతాన ఉత్పత్తి కోసం మనుషుల్ని ఉపయోగించుకుంటుంది. మనుషుల్లోనే కాదు, ఏ జీవినైనా ఈ క్రిమి అనేది ఉపయోగించుకుంటుంది. దీనివల్లే వాళ్ళిద్దరు కడుపులోనూ ఏలియన్లు పుడతాయి. అండ్ వీళ్ళు ఓరగ్ టీమ్ ఒక స్పేస్ షిప్ని కనుక్కుంటుంది. అది క్రాస్ అయిన స్పేస్ షిప్. అది ఏ స్పేస్ షిప్ కాదు ఫ్రెండ్స్, ప్రమోతియస్లో డేవిడ్ అండ్ ఎలిజబెత్ సా ఉపయోగించిన స్పేస్ షిప్. అది ఈ గ్రహంలోకి రాగానే క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. దానివల్ల మొత్తం డ్యామేజ్ అనేది ఆ స్పేస్ షిప్ అవ్వింది. అండ్ ఎలక్ట్రిసిటీ మాత్రం అందరూ పనిచేస్తూనే ఉంది. కానీ ఈ టీం మొత్తం ఆ లోపలికి వెళ్ళగానే ఈ సిగ్నల్ పంపించింది ఎవరు అనేది తెలుసుకుంటారు. అక్కడే ఎలిజబెత్ గురించి కూడా తెలుసుకుంటారు. ఎలిజబెత్ ఒక లాకెట్ వాళ్ళకి దొరుకుతుంది. ఆ లాకెట్లో ఎలిజబెత్ సా, ఈ సా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ప్రమోతియస్ కనబడకుండా పోయిందని అన్నారు కదా, ఈ గ్రహంలోకి ఎలా వచ్చింది ఎలిజబెత్ సా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళకి ఏ క్లూ దొరకదు. అప్పుడే వాళ్ళ మీద 2 ఏలియన్స్ అటాక్ చేస్తాయి. ఆ 2 ఏలియన్స్ కూడా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ నుంచి పుడతాయి. అప్పుడే డేవిడ్ వాళ్ళని తీసుకొని ఆ
సమాధుల చోటుకు వెళ్తాడు. అవన్నీ ఇంజనీర్స్ సవాళ్ళు. డేవిడ్ వి ఇంజనీర్స్ ఈ గ్రహంలోకి రాగానే ఇంజనీర్స్ని మొత్తం చంపేస్తాడు. ఆ విషయం ఎవరికీ తెలియదు. తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్తాడు. డేవిడ్ చాలా సంవత్సరాలు ఆ గ్రహం మీద గడిపిన వలన డేవిడ్ ఒక జీవశాస్త్ర నిపుణుడు అయిపోయాడు. అండ్ వాల్టర్ వెంటనే అక్కడికి వచ్చి, నువ్వు ఎలిజబెత్ సాని ఎందుకు చంపు, తనను నేను చంపలేదు కానీ తనంటే నాకు చాలా ఇష్టం, తను నన్ను చాలా ప్రేమించింది, అంతటి ప్రేమని నేను నా సృష్టికర్తకు కూడా చూడలేదు అని చెప్తాడు. మరి అలాంటి ఆవిడ్ని ఎందుకు చంపు, అది నేను చంపలేదు, అలా జరిగిపోయింది అంటే తనకు చేసిన పరిశోధనలు అన్నీ వాల్టర్కి చూపిస్తాడు. అక్కడికి వెంటనే హోరగ్ వస్తాడు. నేను ఒక పరిశోధన చేస్తున్నాను, ఆ పరిశోధనకి నీ సహాయం కావాలి. డేవిడ్ ఆ గ్రహంలో ఒంటరిగా ఉండిపోవడం వల్ల జీవశాస్త్ర నిపుణుడు అయిపోయాడు. అండ్ వాల్టర్ అక్కడికి వచ్చి, నువ్వు ఎలిజబెత్ సాని ఏం చేసావు అని అడిగితే, ఎలిజబెత్ సాని నేను ఏం చేయలేదు, తను ప్లేన్ క్రాష్లో చనిపోయింది అని చెప్తాడు. కానీ అది నిజం కాదు, ఎలిజబెత్ సాని నువ్వే చంపావని వాల్టర్ డేవిడ్తో చెప్తాడు. నీకు మనిషి లక్షణాలు ఉన్నాయని వాల్టర్ డేవిడ్తో అంటాడు. మనుషులు మనల్ని సృష్టించారు కానీ వాళ్ళకి మనం కట్టుబడి ఉండకూడదు. మనుషులంతే నీకు నచ్చదు అని అన్నాడు. కానీ కొత్త జీవాన్ని సృష్టించడు నా పని అని డేవిడ్ వాల్టర్తో చెప్తాడు. అప్పుడు డేవిడ్కి వాల్టర్కి ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ సీన్లో డేవిడ్ వాల్టర్ని ఓడిస్తాడు. కానీ అది ఎవరికీ తెలియదు. లాస్ట్ వరకు ట్విస్ట్గానే ఉంటుంది. కానీ వాల్టర్ని అక్కడికక్కడే చంపేసి డేవిడ్ తన చేయి కట్ చేసుకొని వీళ్ళతో పాటు షిప్లోకి వచ్చేస్తాడు. అప్పుడే ఒక ఏలియన్ వీళ్ళందరినీ అటాక్ చేస్తుంది. ఆ ఏలియన్ నుంచి తప్పించుకొని ఎలాగోలా వీళ్ళు బయటపడతారు. అండ్ డేవిడ్ కూడా వీళ్ళతో పాటు షిప్లోంచి వచ్చేస్తాడు. అండ్ అందరూ స్లీపింగ్ పార్ట్స్లోకి వెళ్ళిపోతారు. డేవిడ్ని చూసి వాల్టర్ అని అనుకొని పొరబడతారు అందరూ. కానీ అది నిజం కాదు. కానీ అందరూ స్లీపింగ్ పార్ట్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు నాతో కలిసి ఆ గ్రహంలో క్యాబిన్ నిర్మించడానికి హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. కానీ అప్పుడు డేవిడ్ ఏం మాట్లాడు అప్పుడు తనకి అర్థమైపోతుంది ఇది వాల్టర్ కాదు డేవిడ్ అని. అంతే ఫ్రెండ్స్, మూవీ ఎండ్ అయిపోతుంది. దీని సారాంశం ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. డేవిడ్ చాలా ఏళ్ళుగా అక్కడే ఉండిపోయాడు అండ్ జీవశాస్త్ర నిపుణుడు అయిపోయాడు. కొత్త జాతులు సృష్టించడంలో డేవిడ్ నిమగ్నం అయిపోయాడు. దానివల్ల ఇలా మనుషులు ద్వేషించడం మొదలుపెట్టాడు. అండ్ డేవిడ్ అనుకున్నది ఒక్కటే, కాలనీలో ఉన్న ప్రజలందరినీ తన పరిశోధన కోసం ఉపయోగించుకుంటాడు. ఇదే ఈ మూవీ ఎండింగ్ సీన్. నెక్స్ట్ ప్రమోథియస్ కానీ అండ్ కోవనట్ 2 కానీ వస్తే దానిలో రిడ్లీ స్కాట్ ఎటువంటి విజువల్స్ని ఎటువంటి స్టోరీని అప్డేట్ చేస్తాడు అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఏలియన్ మూవీస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు టైమ్లైన్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.